ఇక్కడి విచ్చేసిన పెద్దలందరికీ మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ఎల్ఎన్ సాత్విక. నేను తెలంగాణలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా జగన్మామ, మీకు నా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. జగన్మామయ్య, మీరు ముఖ్యమంత్రి అయ్యాక మా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై మాకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వాటిల్లో నాడు నేడు అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద ఇవి ఉన్నాయి. నాడు నేడులో భాగంగా మాకు కొత్త కొత్త బిల్డింగులు కట్టించారు, వాటికి పెయింట్ లేపించారు. ప్రతి రూమ్లోనూ 4 ఫ్యాన్లు 4 లైట్లు పెట్టించారు. ఇప్పుడు 4 ఫ్యాన్లు 4 లైట్లు లేని రూమ్ అంటూ లేదు. మరియు టాయిలెట్స్ బాగు చేయించారు, అలానే కొత్త కొత్త బెంచీలు కూడా వేయించారు. అలానే మా చదువులకు అవసరమైన ఖర్చులన్నీ మా తల్లుల ఖాతాలో 15,000 ఇస్తున్నారు సంవత్సరానికి. ఇవి ముఖ్యంగా మా ఆడపిల్లల చదువులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే జగనన్న విద్యా కానుక ద్వారా మాకు 3 జతల యూనిఫాము, షూస్, బెల్ట్, సాక్స్, ఇంకా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, గ్రాఫ్ బుక్స్, డిక్షనరీ ఇస్తున్నారు. బుక్స్ క్వాలిటీ అయితే నేను ఇంతకు వరకు ఎప్పుడూ చూడలేదు, ఇంకెప్పుడు కూడా చూడను. అంత బాగా ఇస్తున్నారు మీరు మాకు. ఎప్పుడన్నా మాకేమన్నా డౌట్ వస్తే మేము డిక్షనరీ తీసి చూసుకుంటాం, ఆ వర్డ్ మీనింగ్ని క్లారిఫై చేసుకుంటాము. మీకు దీని అంతటికీ థ్యాంక్ యూ మామయ్య. అలానే మాకు జగన్ ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మేము మీకు కానుక ఇవ్వాలి, కానీ మీరు మాకు ట్యాగ్ రూపంలో కానుకనిస్తున్నారు. మీరు ట్యాగ్ని మా అరచేతిలో పెట్టి ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నారు. అలానే మేము ప్రపంచంతో పోటీ పడి బాగా చదువుకొని మీ పేరు నిలబెడతాం జగన్ మామ. అలానే మాకు ట్యాగ్ రూపంలో ప్రపంచంతో పోటీ పడే శక్తినిచ్చి మమ్మల్ని బాగా తయారు చేయాలని చూస్తున్నారు. ఇదంతా మీకు మా పట్ల ఉన్న ప్రేమ వలనే. మీకు ఇందుకు ఎంతగానో కృతజ్ఞతలుగా ఉంటాను. అలానే మాకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మంచి రుచికరమైన నాణ్యమైన పోషకాహారాన్ని విలువ చేసే వంటలను, ఆహారాలను మాకు అందిస్తున్నారు. ఇది ఎంతగానో రుచికరంగా మరియు మాకు ఎంతో బలంగా ఉంటుంది. ఇది మా తల్లిదండ్రుల బరువుని కూడా తగ్గిస్తుంది. మేము రోజు క్యారెట్స్ తెచ్చుకోకపోవచ్చు, అందుకని మీరు మా కోసం ఇది ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మేము దీన్ని తిని ఎంతో బలంగా తయారవుతున్నాము. అలానే ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే మీరు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, అలానే నాకు ఇంత పెద్ద మంచి అవకాశం ఇచ్చినందుకు మీరు ఎంతగానో ధన్యవాదాలు. మరొకసారి మీరు పుట్టినందుకు మీ పట్ల మేము కృతజ్ఞతలుగా ఉంటున్నాము. ధన్యవాదాలు జగన్ మామ. ఇది తమ ముద్దుల మామ సంకల్పానికి, సాయానికి, భరోసాకు చిన్నారుల